సంక్రాంతికి బరిలో దిగడానికి స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఈ పొంగల్ పోరులో పోటీ పడ్డానికి స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి క్యూ కడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న మూవీ ఎన్టీఆర్ తన తండ్రి బయోగ్రఫీని ఈ సినిమాలో చూపించబోతుండటంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కథానాయకుడు ముందుగా అనుకున్నట్టుగానే జనవరి 9 రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విడుదలకై బాలయ్య అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రంగస్థలం తర్వాత చెర్రీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేట్లకు అమ్ముడు పోయినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. జనవరి 12 ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ F2. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉంది అనుకున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో మొత్తం సీన్నే మార్చేసింది. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలగడంతో పాటు దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ గా ఈ సినిమా నిలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి గత సినిమాలు హిట్ కావడంతో F2 పై కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని జనవరి 10 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ పొంగల్ పోర్లో బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.